దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 23వ కీర్తన 3వ వచనం. నీ ప్రాణమునకు ఆయన సేద తీర్చి నీతి మార్గములలో నిన్ను నడిపించును. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చును గాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమ, ప్రాణానికి సేద తీరటం అంటే ఎలా ఉంటుందంటే, భయంకరమైన ఎండవేళ, మిట్ట మధ్యాహ్నం, ఎంతో నడిచి 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 నీడలేక అలసిపోయి విపరీతంగా చెమటలు పట్టి తడిసిపోయి బాగా ఇబ్బందికరంగా ఉన్న సమయంలో మనకు బాగా తెలిసిన మన స్నేహితులు ఎవరైనా ఆ ప్రక్కన రోడ్డు ప్రక్కన ఇంటిలో ఉన్నారనుకోండి, మనల్ని చూచి రండి రండి అని లోనకు తీసుకుని వెళ్ళి ఏసీ ఆన్ చేసి ఆ ఏసీ రూమ్లో మనల్ని కూర్చోబెట్టి చక్కని కూల్ డ్రింక్ ఇచ్చి ఆ ఏసీ రూమ్లో కూర్చోబెట్టారనుకోండి ఎలా ఉంటుందండి. ఎంత అది శారదీర్థం అంటే, సేద తీరటం అంటే, అమ్మయ్యా అబ్బా ఆ చైర్లో కూర్చొని ఆ ఏసీ రూమ్లో చల్లదనాన్ని ఆస్వాదిస్తూ అదే వైపు నుండి చల్లని కూల్ డ్రింక్ను ఆస్వాదిస్తూ చక్కగా ఆనందిస్తూ ఎంత సేద తీరుతామో జీవిత సమస్యలో, జీవిత పోరాటాల్లో అటు ఇటు కొట్టబడుతూ ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో, అప్పుల భారాలతో, కుటుంబంలో పిల్లల ద్వారా సమస్య, భర్త ద్వారా సమస్య, భార్య ద్వారా సమస్య, బంధువుల ద్వారా సమస్య, ఇంకా ఎన్నో రీతుల్లో రకరకాల సమస్యలతో నలిగిపోతూ నలిగిపోతూ ఉన్న ఈ విపరీతమైన పరిస్థితులలో అలసట చెంది జీవితం మీద కూడా విసిగి వేసారిపోయిన ఆ సమయంలో మనకెవరైనా ఒక వ్యక్తి మనల్ని దరికి చేర్చుకొని మన సమస్యలన్నిటిలో నేనున్నాను అని ఒక భరోసా ఇచ్చి చేయవలసిన సహాయం మనకు చేస్తూ ఆ సమస్యలన్నిటి నుండి మనల్ని బయటపెట్టారనుకోండి, ఆ సమస్యలన్నీ తీరిపోతే అప్పుడు కూర్చొని అమ్మయ్యా నాకు సేద తీర్చారయ్యా, మీరు నా అలసట తీర్చారు, నిజంగా వెక్కసమైపోయిన జీవితానికి నాకు అలసట తీర్చారు, సేద తీరాను అన్నట్లుగా మనం అంటాం కదా. ఈ లోకంలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఉన్నారా? ఇప్పుడైనా మనల్ని కనికరించి పిలిచి ఓ పూట భోజనం పెడతారు, లేకపోతే ఏదో కొంచెం ఆర్థికంగా సహాయం చేస్తారు, లేకపోతే ఏదో బట్టలు ఇస్తారు, లేకపోతే ఏదో కొద్దో గొప్ప సాయం చేసే వాళ్ళు ఉన్నారు. కానీ మనం ఎదుర్కొనే ప్రతి సమస్య నుండి మనల్ని విడిపించదగిన వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? ఎవరైనా మనకున్నారు అంటే ఒక్క దేవుడు మాత్రమే జీవిత సమస్యలన్నిటి నుండి, ఎదుర్కొనే పోరాటాలన్నిటి నుండి మనల్ని బయటపెట్టగలిగినవాడు ఆయన ఒక్కడే, నిజంగా సేద తీర్చగలిగిన వాడు ఆయన ఒక్కడే. అయితే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నా ప్రాణానికి ఆయన సేద తీర్చాడు. ఆయన నమ్ముకోక ముందు నేను ఎంత అలసిపోయాను, ఎంత సొమ్మసిల్లిపోయాను, నా ప్రాణానికి ఆయన సేద తీర్చాడు అంటాడు. అంతమాత్రమే కాదు, ఆయన ఏమంటాడంటే నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు అంటాడు. ఒక వ్యక్తి నీతిమంతుడిగా ఉండాలని ప్రయత్నం చేస్తాడు, కానీ ఏ వ్యక్తి తనకు తానుగా నీతిమంతుడిగా ఉండలేడు. ఎంత నీతిమంతులుగా ఉందామంటే అంతగా మనల్ని కృంగతీస్తూ ఉంటాడు అపవాది, మనుషులను ప్రేరేపించి మనల్ని ఎలాగైనా తప్పిస్తాడు. మనకు మనంగా కరెక్ట్గా ఉండలేము, మనకు మనంగా నీతిమంతులుగా ఉండటం అంటే అసాధ్యం. కానీ ఈరోజున మీరైనా నేనైనా ఎవరైనా నీతిగా ఉండగలుగుతున్నామంటే అలా ఉంచగలిగిన వాడు ఆయన ఒక్కడే. ఆయన నడిపిస్తున్నాడు కాబట్టి మనం నీతి మార్గాల్లో నడవగలుగుతున్నాం, ఆయన పరిశుద్ధంగా ఉంచుతున్నాడు కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండగలుగుతున్నాం, ఆయన యథార్థంగా ఉంచుతున్నాడు కాబట్టి యథార్థంగా ఉండగలుగుతున్నాం. ఈరోజు మనం ఏమై ఉన్నామో అది కేవలం ఆయన్ని బట్టే, ఆయన్ని బట్టే, ఆయన్ని బట్టే. కనుక మనకు మనమైతే ఈరోజున ఎవరు మంచిగా పరిశుద్ధంగా నీతిగా ఉండలేరు, ఎందుకంటే అది మనుషునికి అసాధ్యం, దేవుని సహాయం వల్లనే అది సాధ్యం. అందుకే దావీదు అంటాడు, అయ్యా నన్ను ఈ విధమైన నీతి మార్గాల్లో
మీరే కదయ్యా నడిపించేది అంటున్నాడండి. ఇలా మనం ఆలోచిస్తే ఈ రెండు పనులు మాత్రమే కాదు, ఇంకా ఎన్నో చెప్తాడు. అలా దేవుడు అలా చేయటానికి గల కారణం ఏంటంటే మొదటి మాట అంటాడు, యెహోవా నా కాపరి, అందుకే ఇవన్నీ చేస్తున్నాడు. నిజంగా దేవుణ్ణి కాపరిగా ఎవరు చేసుకుంటారు, యెహోవాను కాపరిగా ఎవరు చేసుకుంటారు? అలాంటి వారి జీవితాల్లో దేవుడు ఇలా వారి సమస్యలన్నిటి నుండి సేద తీరుస్తాడు, వారిని నీతి మార్గాల్లో నడిపిస్తాడు తప్పటడుగులు వేయకుండా. ఆయన్ని కాపరిగా చేసుకుంటే కాపరి కలిగిన గొర్రె మాత్రమే చక్కని మార్గంలో నడుస్తుంది, కాపరి లేని గొర్రె ఎటు పడితట్టిపోతుంది దారి తెన్ను లేకుండా. ఒక నీడ తెలియదు, ఒక ఎండ తెలియదు, ఒక వర్షం దెబ్బ తెలియదు, శత్రుభీతి భయంకరమైన పరిస్థితుల్లో నడుస్తూ ఉంటుంది, తను తాను కాపాడుకోలేదు. కాపరి ఒకడు తోడుంటే తనకు నిజంగా కాపాడగలిగిన వాడు, ఏ శత్రుభీతి తనకు లేకుండా చక్కని బాటలో ఎండున్నప్పుడు నీడకు నడిపిస్తూ, అలాగే ఆ కాపరి అన్ని విషయాల్లో తనకు ఆకలి అన్నప్పుడు తనకు మంచి మేత దొరికే స్థలానికి తీసుకుని వెళ్ళి, దప్పిగా అన్నప్పుడు చక్కని నీటికి నీరు ఉన్న స్థలానికి తీసుకుని వెళ్ళి, అలా తన ప్రాణానికి ఎప్పుడు ఏది కావాలో అన్ని అక్కర్లు తీరుస్తూ సేద తీరుస్తూ ఉంటాడు కాపరి. కనుక నా దేవుడు యెహోవా ఆయన నా కాపరి, నేను ఆయన గొర్రెను, కనుకనే ఆయన నాకు సేద తీర్చాడు, నీతి మార్గాల్లో నడిపిస్తున్నాడు అని చెప్తున్నాడండి. కనుక ఈరోజున ఈ వాగ్దానం వింటున్నప్పుడు ఏ దేవుని బిడ్డలారా, ఆయన మీ కాపరైతే, మీరు ఆయన గొర్రెగా జీవిస్తే, ఆయన మీద మీరు విశ్వాసం ఉంచితే, నా కాపరున్నాడు, ఆయన అన్నీ చూసుకుంటాడు, ఆయన నన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు, నా అడుగులు తప్పటడుగులు పడకుండా కాపాడుతాడు అని ఆ దేవుని మీద ఎవరు భారం వేస్తారో వారిని మాత్రమే ఆయన సేద తీర్చి వారిని నీతి మార్గంలో నడిపిస్తాడు. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన నమ్ముకోవటం వేరు, ఆయన గొర్రెగా బ్రతకటం వేరు. మీరంతా మనమంతా ఆయన నమ్ముకోవచ్చు, కానీ ఆయన గొర్రెగా, నేను ఆయన గొర్రెను, ఆయన నా కాపరి, ఆయన ఎటు నడవమంటే అటు నడుస్తాను, ఏం చేయమంటే చేస్తాను, ఆయన చెప్పు జాతుల్లో నేను ఉంటాను అని మీరు అనగలిగితే, అలా ఉండగలిగితే మీకు ఆయన సేద తీరుస్తాడు, అంత మాత్రమే కాదు నీతి మార్గాల్లో నడిపిస్తాడు. మనలో ప్రతి వ్యక్తిని అలా దేవుడు కాపరిగా ఉండి ఆయన నీతి మార్గాల్లో మనల్ని నడిపించి మన ప్రాణానికి సేద తీర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీరు మా కాపరివి, మేము మీ గొర్రెలము, మాలో ప్రతి వ్యక్తి చేయిని మీ చేత్తో పట్టుకొని మేము నీ సమస్యలన్నిటి నుండి దయచేసి మమ్మల్ని విడుదలపరిచి మా ప్రాణానికి సేద తీర్చండి అయ్యా. మీ నీతి మార్గాల్లో దయచేసి మమ్మల్ని నడిపించండి అయ్యా. మీ దయగల హస్తాలకు మమ్మల్ని అందరినీ అప్పగించుకుంటూ ఈ కొద్ది మనవులు నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.